అందరూ తెలుసుకోవాలి. అయితే ఈ రోజు జనసేన పార్టీలో నా ప్రస్థానంలో ఉండేటటువంటి 175 నియోజకవర్గాల్లో ఓడిపోయిన తర్వాత నాలాంటి కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేసుకోవాలి అనేటటువంటి ఆత్రుతతో ఎంతో మంది కూడా నాలా కష్టపడ్డారు. నేను పని చేసింది పవన్ కళ్యాణ్ గారి కోసం పని చేశాను. కానీ ఈ రోజు దారుణం దుర్మార్గం ఏంది అంటే పవన్ కళ్యాణ్ గారి చేతిలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ లేదు, పవన్ కళ్యాణ్ గారి చేతిలో పవన్ కళ్యాణ్ గారి పార్టీ లేదు. ఈ రోజు నన్ను విమర్శిస్తా ఉన్నారు పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది నన్ను కోవర్ట్ అంటున్నారు, నేను డబ్బులు తీసుకొని వచ్చానంటా ఉన్నారు. నేను సూటిగా అడుగుతున్నాను జనసేన పార్టీ వాళ్ళని, ఎంత డబ్బులు మీరు ఇస్తే జనసేన పార్టీలో ఇన్ని సంవత్సరాలు నేను పనిచేశాను, ఎంత డబ్బులు తీసుకొని నేను జనసేన పార్టీలోకి వచ్చాను, ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి ఇంటికి కాబోయే సీఎం అని చెప్పి స్టిక్కర్ అంటించానా లేదా, ప్రతి ఇంటికి కరపత్రాన్ని పంచానా లేదా, ప్రతి గోడకి వాల్ పెయింటింగ్ వేయించానా లేదా, నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వాల్ పోస్టర్లు అంటించానా లేదా కాబోయే సీఎం అని, ఇంకా పచ్చికి చెప్పాలంటే ఒక శిలాఫలకం కూడా వేసానా లేదా. నన్న కోవర్ట్ అంటారు మీరు, నేనా డబ్బులు తీసుకున్నానంటారు. డబ్బులు తీసుకోవాలి అనుకుంటే నారాయణ దగ్గర లేనటువంటి డబ్బులా, నారాయణ దగ్గర లేనటువంటి డబ్బులా. నారాయణ 3 రోజుల పాటు వరుసగా మధ్యవర్తుల్ని నా ఇంటికి నా కార్యాలయానికి పంపించి ఎంత డబ్బు కావాలో చెప్పు వినోద్ రెడ్డి, అంత డబ్బు నీకు ఏర్పాటు చేస్తాం, నువ్వు జనసేన పార్టీలోనే కొనసాగు, మాకు రేపు ఎలక్షన్లకి సహాయం చేయని చెప్తే నాకు వద్దు మహాప్రభు, మీతో స్నేహం వద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీలో ఏదైనా సరే ఒక సమస్య అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీలో కూడా ప్రజాపరమైనటువంటి విధి విధానాలు ఉండాలా? జనసేన పార్టీలో ఎక్కడైనా ఉందా? ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాల్లో శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, ఈస్ట్ కావచ్చు, వెస్ట్ కావచ్చు, కృష్ణా కావచ్చు, గుంటూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు, నెల్లూరు కావచ్చు, చిత్తూరు కావచ్చు, కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, అనంతపురం కావచ్చు, ఈ 13 ఉమ్మడి జిల్లాలో ఒక్క నాయకుడైనా సరే జనసేన పార్టీ తయారు చేసిందా? ఎవరైనా కష్టపడతా ఉంటే వాణ్ణి బయటికి ఎలా నెట్టేయాలా, పార్టీ అనేది ఎదగకుండా ఎలా చేయాలా, ఎన్ని పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. పవన్ కళ్యాణ్ గారి పక్కన నెంబర్ 2 ఒక ఆయన ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే, నేను ఆకాశం లాంటి వాణ్ణి, మొబ్బులు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అంటాడు. అఫ్కోర్స్ నిజమే, మేమందరం మొబ్బులు లాంటి వాళ్ళమే, పవన్ కళ్యాణ్ నిజంగా ఆకాశం లాంటి వాడే కాదంటం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి పక్కన నాదేండ్ల మనోహర్ అనేటటువంటి నెంబర్ 2 బ్లాక్ హోల్ ని పెట్టుకో అన్నాడు. బ్లాక్ హోల్ అంటే తెలుసు కదా అందరికీ, శూన్యంలోకి భూముల్ని సూర్యుడిని అన్ని లాక్కెళ్ళిపోద్ది. ఎవరైనా సరే జనసేన పార్టీలో ప్రయాణం చేస్తా, ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయాలని చెప్పి తపనబడి తాపత్రపడినటువంటి నాలాంటి అమాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ వీలైనంత త్వరగా పార్టీలోంచి ఎలా బయటకు పంపించాలనే దాని మీదే నాదిన మనోహర్ పనిచేస్తున్నారు. కానీ చూడండి, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీలో పట్టుమని 10 పేర్లైనా ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా సరే కష్టపడేటటువంటి నాయకుల్ని మీరు తెర మీద తీసుకుని వస్తారా? కష్టపడేటటువంటి నాయకుల్ని మీరు పదవులు ఇస్తారా? ఏమయ్యా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఓడిపోయాను, నిజాయితీగా జనసేన పార్టీ కోసం పనిచేశాను, నన్ను పిలిచారు పార్టీలో పెద్దలు, 3 నెలలు 4 నెలల క్రితం పిలిచారు హైదరాబాద్కి, ఒంటరికి రా వినోద్, ఎవరికి చెప్పకు అన్నారు. వెళ్ళాను నారాయణకి, టికెట్ కన్ఫర్మ్ చేశాం, మీరు నారాయణకి పనిచేయాలని చెప్పి నాతో చెప్పారు. నేను అప్పటికి కూడా పార్టీ మీద నిజాయితీగానే తల వంచుకొని, మీరు ఎలా చెప్తే అలాగ సార్, మీరు ఎలా చెప్తే అలాగ సార్, నారాయణకి పని చేస్తాను సార్, కానీ
నేను ఏమి తల ఎత్తుకొని నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని రేపు ఎలక్షన్ టైంలో జనసేన పార్టీకి కార్పొరేటర్లుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు 28 రీజియన్లలో ఉండేటటువంటి నాయకులు వాళ్ళకి ఏం జరుగుతది వాళ్ళు ఏ విధంగా కమ్యూనికేషన్ చేయాలా ఎలక్షన్ సమన్వయకర్తగా నన్ను నియమించండి అయ్యా అని చెప్పి నేను అడగటం జరిగింది దానికి మాత్రం మౌనంగా తల వంచుకున్నారు సరే చేస్తారేమో 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 అని చెప్పి 2-3 నెలలు వెయిట్ చేశారు 3 నెలలపైనే ఏమీ చేయల చాలా చాలా నిరుత్సాహపడ్డాను వాస్తవంగా ఇంత కష్టపడి ఇంత చేసి ఎమ్మెల్యే టికెట్ కూడా వద్దయా మీరు చెప్పింది నేను పని చేస్తానయ్యా అన్నా కూడా కనీస గౌరవం కూడా నాకు కల్పించలేదంటే దీని కారణం ఎవరు ఈ నెంబర్ 2 గా వ్యవహరించేటటువంటి నాదేండ్ల మనవరు కాదా అని చెప్పి సూటి గడతాను మాకేమో పదవులు లేదు మాకేమో పదవులు ఉండకూడదు మేము ఖాళీగా పని చేయాల డమ్మీ యదవులకందరికీ డమ్మీలందరికీ పనికి మాలిన యదవులందరికీ పెద్ద పెద్ద పదవులు ఇస్తా ఉంటారు ఈ రోజు నాదేండ్ల మనవరు నడతా ఉన్నాం సూటిగా ఏమయ్యా నువ్వు పార్టీలో ఉన్నావు కదా నువ్వు పదవి లేకుండా ఒక రోజు పని చేయి అన్ని పదవులు నీకే కావాలా అన్ని పదవులు నీ మనుషులకే కావాలా మిగతా వాళ్ళు మనుషులు కాదు వాళ్ళకి ఏమొద్దు ఏ విధంగా పని చేస్తది కేడరు ఏ విధంగా నమ్ముతారు జనాలు ఎవరైతే బ్రోకర్ పని చేస్తుంటారో ఎవరైతే చాపలు వేస్తుంటారో ఎవరైతే ఫోన్లు కొనిస్తుంటారో ఎవరైతే డబ్బులు ఇస్తుంటారో వాళ్ళకి మాత్రం జనసేన పార్టీలో అగ్ర తాంబూలాన్ని అందిస్తారు ఈ ప్రజాక్షేత్రంలో ప్రజా రాజకీయ పార్టీలో కూడా ప్రజాస్వామ్యం ఉండాలా ఈ ప్రజాస్వామ్యంలో మేము పొరపాటున నాలంటోడు పోయేసి సార్ నాదేండ్ల మనోహర్ గారు ఈ విధంగా చేస్తున్నారు నన్ను రూమ్లోకి పిలిచి నన్నే స్వయంగా రూమ్లోకి పిలిచి ఎందుకు అబ్బా ఇన్ని అవమానాలు పడతా పార్టీలో ఉంటాం వెళ్ళిపోవచ్చు కదా అని నాతోనే స్వయంగా అన్నారు ఈ విధంగా అన్నారయ్యా అని చెప్పి మహాప్రభు అంటే వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మీటింగ్ లో అంటారు నాదేండ్ల మనోహర్ గారిని ఎవరైనా ఏదైనా అంటే పార్టీలోంచి సస్పెండ్ చేస్తానంటారు ఎవరు చెప్తారు ఇంకా జరిగేటటువంటి ఘోరాలు అవమానాలు పార్టీలు ఏ విధంగా జరుగుతున్నాయి ఈరోజు పచ్చికి చెప్పాలంటే నాదేండ్ల మనోహర్ జనసేన పార్టీని రేప్ చేస్తున్నాడని చెప్పి సూటిగా చెప్తా ఉన్నాను నాదేండ్ల మనోహర్ జనసేన పార్టీని మానభంగం చేస్తున్నాడని చెప్పి సూటిగా చెప్తా ఉన్నాను ఈరోజు రేపు అలయన్స్ అంటున్నారు జైలు కాడికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు కలవకముందే 3 నెలల క్రితమే నాతో అలయన్స్ అని చెప్పారు జైలుకి వెళ్ళి కలిశారు చెప్పారు బానే ఉంది జైలుకి వెళ్ళారు చెప్పారు బానే ఉంది మిగతా నాయకుల అభిప్రాయాలు తీసుకోరా మిగతా నాయకులకి స్వేచ్ఛ ఉండదా పార్టీలో ఏకఛత్రాధిపతి నిర్ణయాలే మీరు తీసుకుంటారా ఈరోజు ఈస్ట్ వెస్ట్ లో మేము బలంగా ఉన్నామన్నారు ఈస్ట్ వెస్ట్ లో ఉండేటటువంటి నాతో పాటు పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు ఈరోజు ముఖ్య నాయకులందరూ కూడా కాపు నాయకులు అది కూడా వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు ఏమయ్యా వినోద్ రెడ్డి నువ్వు ఇన్ని రోజులు మా పార్టీలో పనిచేశావు జనసేన పార్టీలో పనిచేశావు ఆ రోజు కేతం రెడ్డి వినోద్ రెడ్డి అనేది మా కాపులకి గుర్తు రాలేదు ఈరోజు నాదేండ్ల మనోహర్కి కింద పనిచేసేటటువంటి కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు మాత్రం ఈ రోజు రెడ్డి కాబట్టి రెడ్డి పార్టీలోకి వెళ్ళామంటున్నారు ఈ రోజు మేము ఈ రోజు కమ్మ నాయకుడు అయినటువంటి నాదేండ్ల మనోహర్ కింద మేము పనిచేస్తున్నావా లేదా మా తల ఆడబెట్టుకోవాలి ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడుతో కలయిక అంటా ఉన్నారు ఏ విధంగా కాపులు నమ్ముతారు పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అనేక మంది ఈస్ట్ వెస్ట్ లో అనేక మంది ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఈ రోజు నాతో కమ్యూనికేషన్ లో ఉన్నారు త్వరలో కూడా వాళ్ళందరూ ముఖ్య నాయకులందరూ కూడా త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారు ఎందుకంటే కష్టపడే వాళ్ళు జనసేన పార్టీలో ఉండటం నాదేండ్ల మనవరికి అసలు ఇష్టం ఉండదు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండేటప్పుడు యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్పర్సన్ గా ఉండేటప్పుడే నాదేండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చైర్పర్సన్ గా ఉండేవాడు ఆ రోజుల్లోనే రాహుల్ గాంధీ గారు భారతదేశ వ్యాప్తంగా 15 మందిని సెలెక్ట్ చేస్తే దాంట్లో నన్ను ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు మా గురువు గారు చనిపోయి ఎక్కడున్నారో ఆన వివేకానంద రెడ్డి గారు అప్పుడే చెప్పేవాళ్ళు శాసనసభలో మొదటిసారిగా ట్యాబులు ఇచ్చారు ఎమ్మెల్యేలకి
ఆ ట్యాబుల్లో కూడా కమిషన్ తీసుకున్నటువంటి వ్యక్తి ఈ నాదెండ్ల మనోహర్ అని చెప్పి ఆ రోజు ఆనవ వివేకానంద రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ రోజు జనసేన పార్టీలో ఆయన కారుకి డీజిల్ కానించి ఆయన సెక్యూరిటీ కానించి ఆయన మెయింటెనెన్స్ కానించి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? పార్టీ డబ్బులు, పార్టీకి డబ్బులు ఆయనకి వస్తున్నాయి, పార్టీకి డబ్బులు ఆయనకి వస్తున్నాయి, పార్టీకి డబ్బులు ఆయనకి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కష్టంతో వస్తున్నాయి, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల కష్టంతో వస్తూ ఉన్నాయి. ఎల్ఈడి స్క్రీన్ ఒక స్టేజ్కి పెడితే డిస్ప్లే 150 రూపాయల స్క్వేర్ ఫీట్ అయితే ఆడ బిల్డింగ్కి వచ్చే లోపల 750 రూపాయల స్క్వేర్ ఫీట్ ఉంటుంది. ఆడ కూడా కకృతి. ఈరోజు మాకు చెప్తా ఉంటారు జనసేన పార్టీలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళండి, క్రియాశీలక కార్యకర్తల్ని చేర్పించండి, 500 రూపాయలు కడితే యాక్సిడెంటల్ బీమా, చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తామని. మీ దగ్గర అందరి దగ్గర గూగుల్ పే ఫోన్ పే ఉంటుంది, గూగుల్ పేలో ఫోన్ పేలో చూడండి, 50 రూపాయలు కడితే యాక్సిడెంటల్ పాలసీ 5 లక్షల రూపాయలు వస్తుంది. మిగతా 450 రూపాయలు ఎక్కడికి వెళ్తా ఉందని చెప్పి సూటి కడతా ఉన్నాం. ఈరోజు 50 రూపాయలు కడితే వచ్చేటటువంటి 5 లక్షల పాలసీకి 450 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు, ఆ డబ్బులు అడిగిపోతున్నాయి. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీలు నిజాయితీగా వాళ్ళకు వచ్చేటటువంటి చందాలు, వారికి వచ్చేటటువంటి డబ్బులు ప్రజాస్వామ్యంలో ఆన్లైన్ లో డిస్ప్లే చేసి ఇంత డబ్బులు వచ్చాయి పార్టీకి అని చెప్పి వాళ్ళు చూపిస్తా ఉంటే ఈరోజు పార్టీకి వచ్చేటటువంటి డబ్బులంతా ఎందుకు మీరు లెక్క బయట పెట్టరు? కనీసం నాయకులు కూడా ఎందుకు చెప్పరు? ఈరోజు 1 డే శాలరీ ఏంటి, హాఫ్ డే శాలరీ ఏంటి, ఈ చెప్తా ఉంటాడు ఆయన నాదెండ్ల మనోహర్ కూర్చొని. ఇంకొన్ని రోజు పోతే ఆస్తులు సగమాస్తి రాసిండి, కౌలు రైతులకి ఇస్తామన్నారు, కౌలు రైతులకి ప్రతి ఒక్క చనిపోయినటువంటి కుటుంబానికి డబ్బులు ఇస్తా అన్నారు. ఎంతమంది కౌలు రైతులకు మీరు ఇచ్చారు? కౌలు రైతులకు ఇస్తామని చెప్పి మాలాంటి వాళ్ళు ఎంతమంది పార్టీకి డబ్బులు ఇచ్చారు? అవి ఎంతమందికి ఇచ్చారనేది కూడా ఈ రోజుకి కూడా లెక్క ఉండదు. ఎంతసేపు పార్టీకి ఫండ్ ఇవ్వండి, పార్టీ కష్టంలో ఉంది, పార్టీని ముందర తీసుకుపోవాలంటారు. ఖచ్చితంగా కరెక్టే, పార్టీకి ఏమో మేము కష్టపడి డబ్బులు ఇస్తాం, ఆ డబ్బులేమో నాదెండ్ల మనోహర్ వాడుకుంటా ఉంటాడు. ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈరోజు గతంలో మీరందరికీ తెలుసు కార్పొరేషన్ ఎలక్షన్లో 28 డివిజన్లు ఉంటే 15 డివిజన్లో జనసేన పార్టీ అభ్యర్థుల్ని కేతంరెడ్డి వినోద్ రెడ్డి నిలబెట్టాడు. ఇదే నేను పెద్ద నాయకుణ్ణి, నేను పెద్ద తోపుని, నేను పెద్ద సంగతి అనేటటువంటి నాదెండ్ల మనోహరు ఎందుకు తెనాలి మున్సిపాలిటీలో ఒక్కడంటే ఒక్క అభ్యర్థిని, జనసేన పార్టీ అభ్యర్థిని పెట్టలేకపోయాడని చెప్పి సూటి కడతా ఉన్నాం. ఈరోజు నన్ను త్యాగం చేయమన్నారు కదా, ఎమ్మెల్యేగా నారాయణకి పనిచేయమన్నారు కదా. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, నీకంటే బలమైనటువంటి నాయకుడు తెనాలి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆలపాటి, ఆయనకి ఇచ్చేసి తెనాలి టికెట్టు, తెలుగుదేశం పార్టీ తరఫున అలయన్స్ లో పోటీ చేస్తాడు నాదెండ్ల మనోహరు, పార్టీ కోసం పనిచేయమనండి, ఆయనకి ఎందుకు ఎమ్మెల్యే టికెట్టు? నాదెండ్ల మనోహర్ని ఆయన పార్టీ పదవులు లేకుండా పనిచేయమనండి, ఆయనకి ఎందుకు పార్టీ పదవులు? ఆయన మాత్రం మనిషి చక్కగా ఉండాలా, మిగతా వాళ్ళందరూ సంకనాకిపోవాలా? ఈరోజు జనసేన పార్టీని మానభంగం చేస్తున్నాడు కదా నాదెండ్ల మనోహరు. ఈరోజు అదే జనసేన పార్టీని తెలుగుదేశం గప్ప చెప్పారు, తెలుగుదేశం వాళ్ళు కూడా మానభంగాన్ని మొదలుపెట్టారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా జనసేన పార్టీని రేప్ చేయటం మొదలుపెట్టారు. ఇదే దుస్థితి ఎంతసేపు, 10 సంవత్సరాలు వస్తా ఉంది, ఇంకా పార్టీ నిర్మాణంలో ఉంది, చాలా అద్భుతంగా ముందరికెళ్తా ఉంది, ఇంకా పార్టీ నిర్మాణంలో ఉంది. ఏందా 10 సంవత్సరాలు అయితే ఇంకా పార్టీ నిర్మాణం 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 ఏంది? నా స్థాయికి నా శక్తికి ఒక నియోజకవర్గంలో 28 డివిజన్లు ఉంటే 28 డివిజన్లో 28 మంది పవర్ఫుల్ నాయకులు తయారు చేసుకున్నాను, 28 డివిజన్లో 28 డివిజన్లకు సంబంధించి కేడర్ని తయారు చేశాను. అలాగా మీరు ఎందుకు పార్టీ నిర్మాణం చేయలేదు? ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీలో నాదెండ్ల మనోహరే తెలుగుదేశం పార్టీ కోవత్తు కేతంరెడ్డి వినోద్ రెడ్డి కాదని చెప్పి తెలియజేసుకుంటాను. తెలుగుదేశం పార్టీ కోవత్తుగా పనిచేసేది నాదెండ్ల మనోహర్ కానీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి కాదు.
ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి విషయాలు అక్కడికి వెళ్ళాల. ఈ రోజు అమ్మేశారు పార్టీ అనేది అమ్మేశారు మీరు జనసేన పార్టీని. కడుపు మండిపోతా ఉంది, కడుపు రగిలిపోతా ఉంది. నన్ను విమర్శించే వాళ్ళకి చెప్తా ఉన్నాను, రే పిల్లంతలకాయలు వదులుకొని, వ్యాపారాలను వదులుకొని, తల్లిదండ్రులను వదులుకొని, స్నేహితులను వదులుకొని రోడ్డు మీద పడి ఒక పిచ్చోళ్లాగా కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ అనుంటా నేను. నన్న మీరు కోవట్ అంటారు, శిలా పలకం కూడా వేసంటారా, ఎన్ని తిట్టారు నన్ను. బాధ ఏంది అంటే ఈరోజు రాజకీయాల్లో నేను పార్టీ మారా. మీరు మీ అందరి తెలుసు నేను కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. చాలా గౌరవంగా నా రాజీనామాను కూడా ఇచ్చాను. ఎక్కడ నేను ఎవరిని విమర్శించలేదు. ఈరోజు నాకు పర్సనల్ మెసేజ్లు లంజా కొడక అని పెడతారా, మీరు పర్సనల్ మెసేజ్లు పెడతారా, నా పిల్లాన్ని నా కూతుర్ని పెట్టి విమర్శిస్తారా, మా అమ్మని మా కూతుర్ని నా భార్యని నా చెల్లెల్ని. నేను నాకు సంస్కారం ఉంది కదా, నేను మీరన్న మాటలు నేను ఈరోజు ప్రెస్ మీట్లో నేను మళ్ళా రివర్స్ కంటే తలాడు పెట్టుకుంటారా, ఎదవల్లారా. ఏం చెప్పాడు రా పవన్ కళ్యాణ్, ధైర్యం ఉంటే స్ట్రైట్గా నన్ను విమర్శించాడు రా, రే కేతన్ రెడ్డి నువ్వు పార్టీకి పనిచేయలేదు, కేతన్ రెడ్డి నువ్వు పవన్ కళ్యాణ్ కోసం పనిచేయలేదు, మేము ఎరగదీశాం పగలు తీసాం అని చెప్పి నన్ను తిట్టండి రా. 100 రూపాయలు జియో నెట్ 100 రూపాయలకి నెలకు వస్తుంది కదా అనేసి బాత్రూంలో కూర్చొని కొట్టుకోవటం కాదు, కొట్టుకోవడం అంటే ఆ కొట్టుకోవటం కాదు, టెక్స్టులు కొట్టడం కాదు. ఆ 100 రూపాయలు కూడా ఎంతో కష్టపడి మీ తల్లిదండ్రులు సంపాదించింది. కాబట్టి ఒకరిని విమర్శించేటప్పుడు పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చెప్పారు, ఇంట్లో ఆడవాళ్ళ గురించి, ఇంట్లో తల్లిదండ్రుల గురించి ఎవరు కూడా మాట్లాడటం సంస్కారం కాదని చెప్పారు. ఈరోజు నా ఇంట్లో వాళ్ళని మీరు విమర్శిస్తా ఉన్నారు, అందుకు నేను భావోద్వేగానికి గురి కావాల్సి వస్తా ఉంది, అందుకు నేను ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది. ఈ మెసేజ్లన్నీ ఎవరు పెట్టిస్తున్నారు, నాదేండ్ల మనోర్ కోవట్ ఎవరైతే ఉన్నారో ఆయన కింద పనిచేసేటటువంటి ఒక పనికి మాలిన ఒక శతక్ని ఒక టీం ఉంటుంది, సోషల్ మీడియా టీం. ఏం మా తెలీదా, మా దగ్గర లేవా సోషల్ మీడియా టీమ్స్, మేము పెట్టిలేమా. చంద్రయాన్ ఒకటప్పుడు మొదలైంది మా ప్రస్థానం, మేమే కింద ఎలిగించుకొని అగ్గి పెడితే మేము వెళ్ళిపోయాం పైకి. చంద్రయాన్ 3 కూడా చంద్రుడికి చేరిపోయింది. అంటే మీకు ఎలా చెప్పాలంటే జనసేన పార్టీలో ప్రయాణం ఈ నాదెల్ల మనోహర్ పుణ్యం అంట, మేము ఇలా పైకి వెళ్తాం, పైకి వెళ్ళిన తర్వాత శూన్యంలోకి వెళ్తాం, శూన్యంలోకి వెళ్ళిన తర్వాత శాటిలైటు ఇలా తిరుగుతుంది, ఇలా తిరిగిన తర్వాత దాన్ని కక్ష మార్చుకొని ఇంకొక 0 తిరుగుతుంది, ఇంకొక కక్ష మార్చుకొని ఇలా తిరిగి చంద్రుడిది చేరుతుంది, అంటే అసెంబ్లీలోకి చేరాలి. మేము ఎక్కాం పైకి 10 సంవత్సరాల నుంచి తిరగతానే ఉన్నాం ఇదే ఒకటే కక్షలో, ఎందుకు తిరుగుతున్నాం నాకు అర్థం కాదు, జనసేన పార్టీలో ఎవరికి అర్థం కాదు. ఒకటే కక్ష, కక్ష మారే ప్రసక్తే ఉండదు, కక్ష ఎలా మారాలో కూడా నాదైన మనవరు తెలిసినా చెప్పడు, ఎందుకంటే చెప్తే జనసేన పార్టీ బాగుపడుతుంది. జనసేన పార్టీ కోసం నిజాయితీగా నిబద్ధతగా చాలామంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, చాలామంది కష్టపడుతున్నారు కూడా. వాళ్ళందరినీ కూడా నట్టేట ముంచేసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి అప్పచెప్పేశారు, మీరు ఏదైనా చేసుకోండి అనేసి. కాబట్టి ఏదైనా కూడా ఒక విమర్శ చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రతి విమర్శ ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే వ్యక్తిగత దోషులకి దూరంగా ఉండండి. ఖచ్చితంగా పార్టీ మారాం, పార్టీ మారామంటే పార్టీలో ఏం జరిగింది ఏంటి అనేది అందరికీ తెలుసు. ప్రెస్ ముందర కొన్ని చెప్పుకోగలుగుతాం, చెప్పుకోలేని సందర్భాలు కూడా చాలా ఉంటాయి. కానీ జనసేన పార్టీలో నిజాయితీగా ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళందరికీ మనస్సాక్షి తెలుసు. కేతం రెడ్డి వినోద్ రెడ్డి అనేవాడు ఏ విధంగా పార్టీ కోసం నిబద్ధతగా పనిచేశాడు, అలాంటి నిబద్ధత కలిగిన వ్యక్తిని సరే నన్ను వదిలేండబ్బా నేను పార్టీ మారాను అంటున్నారు, ఎందుకు జేడీ లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తి వెళ్ళిపోయారు, ఎందుకు తోటా చంద్రశేఖర్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు, చంద్రమోహన్ లాంటి వారు, మిగతా పార్టీలో అనేక మంది ఎందుకు ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఆర్ఎస్ అధికారులతో సహా
వాళ్ళు వచ్చి చేరి వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎందుకు పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయారు కాపులు కాబట్టి కాపులు కూడా పార్టీలో మీరు ఉండనేరు ఈ రోజు కాపులు 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 పార్టీ అని చెప్పి మీరు అంటున్నారు కదా ఇందాకే నాకు చెప్పినట్టుగా ఈస్ట్ వెస్ట్ కాపు నాయకులు ఈ రోజు మీరనేటటువంటి పార్టీని కమ్మ నాయకుడు కంట్రోల్లో పనిచేస్తా ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు ఆయన సినిమాలు చేయాలా సినిమాలు చేస్తేనే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తేనే పార్టీ నిర్మాణం ముందరకెళ్తుంది సెకండ్ సాటర్డే సండే వస్తారు ఆంధ్రప్రదేశ్కి ఆయన చెప్పాలనుకుంది చెప్తారు మిగతా 28 రోజులు జనసేన పార్టీని జనసేన పార్టీ నాయకుల్ని శ్రేణుల్ని రేప్ చేసేది నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి కాపు మంత్రుల్ని పాలేరులు అంటా ఉన్నారు నిజమే నేను కూడా జనసేన పార్టీకి ఒక పాలేరులాగా పనిచేశా జనసేన పార్టీలో ఒక పాలేరు కంటే ఘోరంగా పనిచేశా మీరు చెప్పినటువంటి మాటలను నేను నమ్మి నేను కూడా ఆ కాపు మంత్రుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు మంత్రుల్ని నేను కూడా పాలేరులు అని చెప్పి విమర్శించా అంటే జనసేన పార్టీ దృష్టిలో నాదెండ్ల మనోహర్ దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి కాపు నాయకులు బలిజ నాయకులు మాత్రమే పాలేరులు తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి నారాయణ లాంటి వాళ్ళు వాళ్ళకి దేవుళ్ళు అంటే తెలుగుదేశం పార్టీలో కాపు నాయకులు ఉండరు ఈరోజు నారాయణ కింద పాలేరులుగా పనిచేస్తా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు కాపు నాయకులు పాలేరులు కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళు మాత్రమే పాలేరులు నాయుడికి భజన చేస్తున్నారు కదా అప్పుడు వాళ్ళు కరెక్ట్ అయినప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జాతులకు అతీతంగా వర్ణాలకి వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని సమపాలనలో ఈ యొక్క రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నారు ఎక్కడ ఎవరికి గౌరవం తగ్గకుండా అన్ని కులాలకి ఎస్సీలకు కావచ్చు ఎస్టీలకు కావచ్చు ముస్లిం మైనార్టీలకు కావచ్చు కమ్మవారికి కావచ్చు కాపులకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా అగ్రతాంబూలాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తా ఉన్నారు ఈరోజు చివరగా నేను 316 రోజులు తిరిగాను 316 రోజులు తిరిగితే ప్రతిరోజు మేడం గారికి కూడా తెలుసు ఇక్కడ ఉండేటటువంటి జర్నలిస్ట్ మిత్రులు కూడా అప్పుడప్పుడు కూడా వచ్చి నా కష్టాన్ని కళ్ళతో చూసిపోయేవాళ్ళు ఏ మేడం నిజమే కదా అయితే నేను 3 గంటల నుంచి 4 గంటలు ఒకరోజు తిరిగితే మా వీడియో ఎడిటింగ్ మా టీం దాన్ని ఎడిట్ చేసి 1 గంట 1.5 గంట మాత్రమే వెళ్తాం మిగతా 2 గంటలు మిగతా 3 గంటలు వీడియో ఎక్కడికి పోతుందంటే మేము పెట్టాం ఆ వీడియోని ఎందుకు పెట్టమంటే నేను ప్రతి ఇంటికి పోయి కరపత్రం ఇచ్చేటప్పుడు 1 నిమిషం లోపలికి రండి అంటారు నన్ను పెద్దవాళ్ళు లోపలికి వెళ్ళంగానే ఒకసారి గోడ సై చూడమంటారు ఆ గోడ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఆ గోడ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటుంది ఇవన్నీ ప్రత్యక్షంగా విజువల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అంటే దాని సమాధానం ఏంది అంటే మేము లద్ది పొందుతున్నాం నాయన నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి నిన్ను గౌరవిస్తాం కానీ మేము మాత్రం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే అని చెప్పి ఆ ఫోటో చూపించి వాళ్ళ కళ్ళల్లో వచ్చిన సమాధానం అలాంటిది కొన్ని వేల ఇళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోని ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పెట్టుకోన్నారు అందుకోసం ఆ విజువల్స్ ఏమన్నా పొరపాటున మేము తిరిగిన దాంట్లో యాడ్ అయితే జనసేన పార్టీకి డ్యామేజ్ అవుతుందనేసి ఆ వీడియోస్ని కూడా కట్ చేసి మేము రిలీజ్ చేసేవాళ్ళం ప్రతిరోజు కాబట్టి ఈరోజు ప్రజల గుండెల్లో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతున్నారనేది నా కళ్ళతో నేను చూశాను ఈరోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పి ఈ మాట అంటం లేదు మా వాళ్ళందరికీ కూడా తెలుసు మా వాళ్ళందరూ కళ్ళతో చూశారు కానీ మేము ఏడా బయట చెప్పుకోవాలా ఈరోజు చెప్పేటటువంటి అవకాశం నాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కల్పించారు అయితే ఇంకో తమాషైన విషయం కూడా ఏంటంటే
నేను తిరిగేటప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీలో 2003 నుంచి రాజకీయాల్లో ఉన్నాను. గతంలో మేము ఏదైనా ఒక సమస్య అంటే మున్సిపాలిటీకి వెళ్ళాలి, ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళాలి, ఒక సమస్యని ప్రజలకు సంబంధించినటువంటి సమస్యని అక్కడ పరిష్కరించాలి. ఈ రోజు నేను తిరగతా ఉంటే సందు సందుకి సచివాలయం, సందు సందుకి సచివాలయం, ఒక స్ట్రీట్ లైట్ లేదు అని చెప్పి నేను స్ట్రీట్ లైట్ వేశాను. వెంటనే సచివాలయం నుంచి నాకు ఫోన్ చేసి, సార్ దయచేసి మీ స్ట్రీట్ లైట్ మీకు ఇస్తున్నాము, మేము కొత్త స్ట్రీట్ లైట్ వేసాము, ఇక దయచేసి మీకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఒక్క ఫోన్ చేయండి సార్, స్ట్రీట్ లైట్ కావచ్చు ఏ సమస్య అయినా కావచ్చు మేము తీరుస్తామని చెప్పారు. నేను ప్రతి సందులో సమస్యని సచివాలయానికి చెప్తానే ఉంటాను, ఆ ప్రతి సందులో సమస్యని మళ్ళా పక్క రోజు కూడా అక్కడే తిరుగుతాను కాబట్టి ఆ పక్క రోజుకే రెక్టిఫై చేసేవాళ్ళు. అది వాటర్ పైప్ లైన్ కావచ్చు, స్ట్రీట్ లైట్ కావచ్చు, కాలవల కూడిక తీసే విధానం కావచ్చు. అంటే ఈరోజు సచివాలయ వ్యవస్థ కూడా ప్రజలకి దగ్గరగా ఉంది. కొన్ని సందర్భాల్లో పింఛన్ల విషయంలో కూడా ప్రజలు ఇబ్బంది పడతామండి వాళ్ళు చెప్తే, దాన్ని కూడా నేను స్వయంగా సచివాలయాలకు వెళ్ళి ఆ సచివాలయ అధికారులతో మాట్లాడితే వాళ్ళు చేయగలిగినటువంటి సహాయాన్ని ఆ పేదవాళ్ళకి కూడా అందించారు. ఈరోజు నేనే స్వయంగా జనసేన పార్టీలో ఉన్నటప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు ఎక్కడైతే వేసానో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో, ఈరోజు వెళ్ళి చూడండి బ్రహ్మాండమైనటువంటి రోడ్లు ఈరోజు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 60 సంవత్సరాల నుంచి దిక్కులేనటువంటి కోటమిట్ట మెక్లెన్స్ రోడ్డు కూడా ఈరోజు మేము రంగులేసిన తర్వాత ఈ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని అద్భుతమైనటువంటి సిమెంట్ రోడ్డు వేసింది. మైపాడ్ రోడ్డు గుంతలమయంతో ఆటోలతో నడుములు ఇరిగిపోతామంటే జనాలకి అక్కడ రంగులేస్తే మైపాడ్ రోడ్డు మొత్తం అద్భుతంగా సీఎం జగన్ రెడ్డి గారు స్వయంగా ఇనిషియేషన్ తీసుకొని ఇంటెలిజెన్స్ అధికారులు కూడా సహాయం చేసి ఆ యొక్క పనుల్ని ప్రభుత్వం పూర్తి చేసింది. కాబట్టి నేను చెప్పే ప్రయత్నం ఏంటి అంటే, ఏదైతే సమస్య ఉందో నిజాయితీగా ప్రభుత్వం దృష్టి తీసుకోపోతే ఖచ్చితంగా ఆ పనుల్ని చేసి పెట్టారు, దానికి ప్రత్యక్ష సాక్షిని కూడా నేనే. దానికి ఎందుకంటే 1 సంవత్సరం రోజుల పాటు నిత్యం ప్రజాక్షేత్రంలో తిరిగాను. కాబట్టి దయచేసి ఎవరైనా సరే నన్ను విమర్శించాలనుకుంటే జనసేన పార్టీ కోసం మీరు, పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు ఇంట్లో వాళ్ళందరిని వదిలేసి 1వ రోజు నుంచి 30వ రోజు వరకు ఒక్కరోజు కూడా ఆగకుండా ప్రతి ఇంటికి కరపత్రం ఇచ్చి, ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించి, ప్రతి గోడలకి వాల్ పెయింట్ లేపించి, ప్రతి గోడలకి వాల్ స్టిక్కర్లు అంటించి 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని 30 రోజులు తిరగండి, 30 రోజులు తిరిగిన తర్వాత నన్ను విమర్శించండి. ఎందుకంటే నేను 1 సంవత్సరం రోజుల పాటు తిరిగా పవన్ కళ్యాణ్ గారి కోసం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం, మా వంతుగా మేము పార్టీలోకి ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు నెల్లూరు జిల్లాలో మా వంతుగా సర్వేపల్లి నియోజకవర్గం, నెల్లూరు సిటీ నియోజకవర్గం, నెల్లూరు రూరల్ నియోజకవర్గం, కావెల్ నియోజకవర్గం, కోవూరు నియోజకవర్గం, ఆత్మకూరు నియోజకవర్గం, ఉదయగిరి నియోజకవర్గం, కందుకూరు నియోజకవర్గాల్లో బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలోకి ముందర తీసుకుని వెళ్తాం. ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెడతారో వాళ్ళందరినీ కూడా మంచి మెజార్టీతో గెలిపించుకుంటాం. మంచి ప్రభుత్వాన్ని మళ్ళా జగన్ రెడ్డి లాంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనేసి ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా ఈరోజు సన్నకారు ఓటర్లందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కొన్ని కొన్ని ఇబ్బందులు ప్రభుత్వ పరంగా ఉండేటటువంటి మాటలు నిజమే ఉండొచ్చు, వాటన్నిటిని కూడా త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు వాటిని పరిష్కరించి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారు. ప్రజాక్షేత్రంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా మనం ముందరకెళ్తాం. కాబట్టి దయచేసి చివరిగా తెలియజేసుకుంటా ఉన్నాను, నేను జనసేన పార్టీకి నిజాయితీగా నిబద్ధతగా పనిచేశాను. నన్ను మోసం చేసి, నన్ను ద్రోహం చేసి, నన్ను అవమానాలకు గురి చేసి,
నన్ను అభాండాలు తీసుకొచ్చి అనేక అనుమానాలు అభాండాలతో పాటు శీల పరీక్షలు శల్య పరీక్షలు చేసి ఇన్ని అనుమానాలు ఇన్ని అభాండాలు ఉండే దగ్గర నేను మనసు సచ్చిపోయింది నా మనసు సచ్చిపోయిన దగ్గర నేను నిజాయితీగా పనిచేయలేను నారాయణ లాంటి వ్యక్తి 2019 లో నేను జనసేన పార్టీలో పోటీ చేస్తే ఆయన తెలుగుదేశం పార్టీలో పోటీ చేశాడు ఆయన ఓడిపోయాడు ఓడిపోయిన నాటి నుంచి ఈ రోజు వరకైనా సరే ప్రజాక్షేత్రంలో నారాయణ కనిపిస్తున్నాడా ఆయన నారాయణ సంస్థలో ఉద్యోగస్తులను పెట్టుకొని 5 మంది చేత 4 చేత 3 చేత ఇంటింటికి కరపత్రం పంపిణీ చేపిస్తా ఉన్నాడు తిరగమనండి నారాయణని ప్రజాక్షేత్రంలో నారాయణ బలే అభివృద్ధి చేశాడు నారాయణ బలే చించేశాడు నారాయణ బలే ఆరేశాడు అని అనుకుంటా ఉంటారు కదా చాలా మంది సిమెంట్ రోడ్లు వేసిన విషయంలో 2016 లో ఇదే నారాయణ చేసినటువంటి అవినీతి మీద పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా 1150 కోట్ల రూపాయలు మనల్ని నెల్లూరు ప్రజల్ని కార్పొరేషన్ లో నివసించేటటువంటి ప్రజల్ని తాకట్టు పెట్టి కుదువ పెట్టి హక్కో లోన్ తీసుకొని వచ్చాడు ఈ నారాయణ ఈ రోజు మీరందరూ గమనించండి సిమెంట్ రోడ్లు మీరు చూస్తా ఉన్నారు మీకు తెలియకుండా ఖాళీ స్థలాల పన్ను ఎందుకు పెరిగింది నెల్లూరు కార్పొరేషన్ లో మీకు తెలియకుండా 1000 రూపాయలు ఉండేటటువంటి ఇంటి పన్ను ఈ రోజు ఎందుకు డబుల్ ట్రిపుల్ అయ్యింది దాని కారణం ఏందంటే సంవత్సరానికి 110 కోట్ల రూపాయల వడ్డీని హక్కు కట్టాల 110 కోట్ల రూపాయల వడ్డీ ఎక్కడి నుంచి వస్తుంది 110 కోట్ల రూపాయల వడ్డీ ఎక్కడి నుంచి వస్తుంది మన కాళ్ళ నుంచి కలెక్ట్ చేయాలి నేను చెప్పాను ఆ రోజే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మోసపూరితమైనటువంటి ప్రాజెక్ట్ ఇది చిన్న చిన్న పైపులు వేస్తున్నారు పిల్లకాయల డైపర్లు ఇతుక్కున్నా ఇరుక్కున్నా కూడా అది దేనికి పనికిరావు నెల్లూరుని సర్వనాశం చేస్తున్నారు 1400 కిలోమీటర్ల మేర శుద్ధంగా ఉండేటటువంటి రోడ్ల్ని గుంతలు తవ్వింది మీరే హడావుడిగా హుటా హుటినా అప్పటికప్పటికే కాంట్రాక్టర్లు పిలిపించి ఆ రోడ్లు వేపించింది మీరే నారాయణ కోసం ఎవరైతే రోడ్లు వేశారో ఈరోజు స్వర్గీయ ముంగమూరి శ్రీకృష్ణ రెడ్డి గారితో సహా కొన్ని 100 కోట్ల రూపాయలు కొన్ని 100 కోట్ల రూపాయలు వాళ్ళకి బిల్లులు అయిపోయి ఉన్నాయి ఆ సిమెంట్ రోడ్లు ఎవరైతే వేస్తున్నారో వాళ్ళ కుటుంబాలు రోడ్లు పాలైపోయి ఉన్నాయి ఇది నారాయణ చేసేది ఇది నారాయణ చేసేది ఆయన నెల్లూరుని ఎక్కడికో తీసుకుపోతానంటాడు ఫస్ట్ ప్రజల్లో ఉంటే కదా నారాయణని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఒక సీనియర్ కెమెరామ్యాన్ కలవగలుగుతారా ఇక సామాన్యుడు ఎప్పుడు గలవాల నారాయణనే ఒక సామాన్యుడి యొక్క కష్టాన్ని నారాయణ లాంటి వ్యక్తికి ఎప్పుడు చెప్పుకోవాల ఆయన కలవాలంటే ఆయన నారాయణ హాస్పిటల్ పోయి ఒక పెద్ద బంగళా దాని బయట ఒక 50 మంది సెక్యూరిటీ దాని లోపల ఒక 20 మంది సెక్యూరిటీ దాని మళ్ళా ఫిల్టరైజేషన్స్ ఆ ఎవరైతే ప్రజల్లో సమస్య ఉంటుందో నారాయణకి ఎప్పుడు చెప్పుకోవాలా అది ఎప్పుడు పరిష్కారం కావాలా